హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ హోమ్. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా అండి మీకు? నేను ఇప్పుడు నేపాల్లో ఉన్నా. చూస్తున్నారా, ఇది నేపాల్ అన్నమాట. జస్ట్ ఇదిగోండి, 1 మినిట్. ఇండియా బోర్డర్ దాటి నేపాల్లో ఉన్నామట. చూస్తున్నారా, మీకు వెల్కమ్ టు ఇండియా నుండి, అంటే అటువైపు ఇండియా, ఇటువైపు నేపాల్. చూడండి, ఇండియా బోర్డర్ దాటి నేపాల్ వచ్చేసాం. నేను ఇప్పుడు ప్రజెంట్ నేపాల్లో ఉండి వీడియో తీస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేసేయండి. నేపాల్ వెళ్ళడానికి చాలా రూట్స్ ఉన్నాయండి, కానీ ఇప్పుడు మేము వేరే నేపాల్ బార్డర్లో ఉన్నాం అన్నమాట. నేను ఇక్కడ మీకు నేపాల్కి ఇండియాకి ఒక రాయి ఉంటుంది కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మీకు ఒక రాయి కనిపిస్తుంది కదా. మనకి నేషనల్ హైవేస్ మీద ఏ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉన్నది తెలుసుకోవడం కోసం మైల్ రాయిలు అనేసి ఎలా అయితే ఉంటాయో, ఇవి దేశ సరిహద్దు రాయలండి. మన ఇండియాకి అలాగే నేపాల్కి మధ్యలో ఇటువంటి రాయిలు చాలా ఉంటాయన్నమాట. వాళ్ళు నెంబరింగ్ ఉంటుంది, దాని ద్వారా సరిహద్దు రాయిల్ని ఇలా ఏర్పాటు చేసుకుంటారు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ మీకు కనిపిస్తుందా భారత్. అలాగే ఇటువైపు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు నేపాల్. అంటే అటువైపు సరిహద్దు రాయికి అటువైపు భారత్ మన ఇండియా, అలాగే ఇటువైపు నేపాల్ అన్నమాట. భారత్కి అలాగే నేపాల్కి మధ్య ఉన్న సరిహద్దు రాళ్ళు అన్నమాట. చూస్తున్నారా, మనం నేపాల్లోకి ఎంటర్ అయిపోయాము. మా పిల్లలు చూడండి, ఎవరు తెలిసినట్టు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నారు. కానీ చూడడానికి రియల్గా వ్యూ అయితే చాలా చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ రూట్ వచ్చేసి మన ఇండియాకి అలాగే నేపాల్కి ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఉపయోగపడుతుందంటండి. అసలు ట్రాన్స్పోర్ట్స్ ఎప్పుడు ఖాళీ ఉండవట, వెహికల్స్ ఎప్పుడు ఉంటాయంట. అయితే కరోనా కారణంగా ఈ వీటికి కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారండి, టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారంట, అన్ని వెహికల్స్ని అలౌ చేయట్లేదంటండి. సో అందువల్ల మనకి ఖాళీగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఎక్కడొస్తుందంటే వెస్ట్ బెంగాల్ నుంచి మనం బీహార్ వెళ్ళే దారిలో మనకి గలగలి అనేసి ఒక ఊరు తగులుతుందండి. అక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఒక దేశం అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్లో ఉన్నదేమో వెస్ట్ బెంగాల్ వస్తుందండి, అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్లేస్ అంతా కూడా బీహార్ వస్తుందన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో స్ట్రైట్గా మనం వెళ్తే మనకి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న దేశం నేపాల్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. వెళ్ళే దారిలో ఇలాగ మనకి దేశ సరిహద్దు రాయలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదండి, జస్ట్ మేము పర్మిషన్ తీసుకుని వెళ్తున్నాము, అందరికీ అలౌ చేయట్లేదంట. సో ఆ చివరికి వెళ్ళడానికి కూడా మనకి అనుమతించలేదు. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ నుంచి స్టార్టింగ్ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి. ఈ బ్రిడ్జ్ మనం క్రాస్ చేసి అటు వెళ్ళినట్టయితే మనం టోటల్గా నేపాల్లోకి ఎంటర్ అయిపోయినట్టే అనమాట. అక్కడ కరెన్సీ మొత్తం అంతా కూడా ఇంకా చేంజ్ అయిపోతుంది, మన కరెన్సీ అక్కడ పనిచేయదు కూడా. చూస్తున్నారు కదా, మళ్ళీ మేము అదంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నామండి. అంటే ఇప్పటివరకు నేపాల్లో ఉండి ఇండియాకి వచ్చేస్తున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు నేను మీకు ఇంకొక నేపాల్ బోర్డర్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి జోగ్బని ఇంటర్నేషనల్ మనకి నేపాల్ బోర్డర్ అన్నమాట. ఇక్కడికి చూస్తున్నారు కదా, అక్కడ మీకు ఒక పెద్ద ఆర్చ్ కింద కనిపిస్తుంది కదా, అది బోర్డర్ ఎంట్రింగ్ అండి. ఇక్కడ కంపల్సరీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక షెడ్ టైప్ కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకోవాలి ఇకపై ముందుకు వెళ్ళాలి అంటే. మాకు ఆల్రెడీ చెక్కింగ్స్ అయిపోయినాయండి, కారులో ఏమున్నా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేసి ఎంక్వైరీస్ అయిన తర్వాతే మమ్మల్ని లోపలికి వదిలారు. చూస్తున్నారు కదా, అది గేట్ అన్నమాట, కొంచెం చెట్లు అవి ఉండడం వల్ల క్లియర్గా రాలేదు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం ఇక్కడ పర్మిషన్ లెటర్ చేయించుకోవాలండి. అంటే మనం నేపాల్లో ఎన్ని రోజులు ఉండదలుచుకున్నాం, ఎన్ని అవర్స్ ఉండదలుచుకున్నాం అన్నది మనం ఇక్కడ పర్మిషన్ లెటర్ రాయించుకోవాలన్నమాట. అంతేకాదు మనం నడుచుకుంటూ వెళ్తే వేరే అండి, మన వెహికల్ అంటే మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మన ఇండియా వెహికల్ నేపాల్లోకి ఎంటర్ అవ్వాలి అంటే
మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీ మనకి పర్మిషన్ లెటర్ అన్నది ఉండాలి. మనం ఇప్పుడు నేపాల్లో తిరిగేటప్పుడు ఎక్కడ ఆపి ఏది చేసినా మన లెటర్ చూపించినట్టయితే మనం అలౌ చేస్తారు, లేదంటే మాత్రం మనకి కొంచెం పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మేము మా పని చూసుకుని నేపాల్లో మేము వెళ్ళిన పని చూసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అండి. అయిపోయేటప్పుడు కూడా ఇక్కడ చెక్కింగ్స్ జరిగినాయి, మనం ఆ పర్మిషన్ లెటర్ వాళ్ళకి సబ్మిట్ చేసేసి అప్పుడు మనం బయటకు వచ్చాం అన్నమాట. ఇక్కడే చెక్ చేసే వాళ్ళు ఎస్ఎస్బి వాళ్ళు ఉన్నారండి. ఎస్ఎస్బి అంటే స్టేట్ సురక్షా బల్ అన్నమాట. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.